ఇప్పుడు ట్రెండ్ అంతా మారిపోయింది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే సిరి సంపదలు సిరి ధాన్యాల వల్లే వస్తాయని నానుడి మళ్ళీ మొదలైంది సో ప్రతి ఒక్కరూ మిలెట్ బేస్డ్ ఫుడ్ తినాలి అనే ఆలోచన చాలా మందికి పెరిగింది సో కంప్లీట్గా అంటే ఇప్పుడు ట్రెండ్ అంతా చేంజ్ అయిపోయిందండి మిలెట్ బేస్డ్ ఫుడ్ చాలా మంచిదని అనేది మళ్ళీ జ్ఞానోదయం అయింది సో ఈ జ్ఞానం అనేది చాలామందికి ఉపయోగపడాలి అని అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు అంటే ముందు గ్రో చేయాలమ్మా మనం మిలెట్స్ పెంచాలా మిలెట్స్ పెంచితే వాళ్ళకి ఫార్మర్కి డబ్బు వస్తుంది మిలెట్ పెంచడం వల్ల తక్కువ నీళ్లు వాడుతుంది ఎరువులు వాడదు సో విత్ లో ఇన్వెస్ట్మెంట్ మంచి రిటర్న్ వస్తుంది మనం మిలెట్స్ తినాల తింటే కన్జంప్షన్ పెరుగుద్ది కన్జంప్షన్ పెరిగితే వాళ్ళు ఎక్కువ పెంచుతారు వన్స్ దట్ సైకిల్ స్టార్ట్స్ మనం తినటం మొదలు పెడితే మన ఆరోగ్యం బెటర్ అవుతుంది మనకు ఆరోగ్యం బెటర్ అయితే అది అడగటం మొదలు పెడతాం మంచివన్నీ కష్టం తీసుకోవటం దాన్ని మనం మీడియా కానీ ఆల్ ఆఫ్ అస్ మస్ట్ హెల్ప్ మేక్ దట్ ప్రాసెస్ స్మూత్ చెడు పనులు చేయటం చాలా ఈజీ చాలా ఎడిక్టివ్ చాలామంది దాంట్లో స్పెషలైజ్ అయ్యారు హౌ డు యూ ఎడిక్ట్ పీపుల్ టు సంథింగ్ మనం ఇప్పుడు రీఎడిక్షన్ లాగా స్టార్ట్ చేసి హౌ డు యూ బ్రింగ్ బ్యాక్ పీపుల్ ఇన్ టు బేసిక్ థింగ్స్ ఆ ఎక్సర్సైజెస్ నాన్ ప్రాఫిటబుల్ అవి సో నాన్ ప్రాఫిటబుల్ని అట్రాక్టివ్గా చేసుకొని మన లైఫ్ని బాగు చేసుకోవాలి ప్రతి ఇంట్లో వన్స్ వీ స్టార్ట్ మనం మంచి హ్యాబిట్స్ ఫాలో చేస్తూ మొదలు పెడితే దాన్ని అది ఎక్కడి నుంచి రావాలో అయ్యే వచ్చేస్తాయి ఇప్పుడు నేను ఇప్పుడు నాకు ఇంతకుముందు ఇవన్నీ ఉండేవి కాదు ఇప్పుడు ఈ ఆర్నమెంటల్ ట్రీస్ డెకరేటివ్ ప్లాంట్స్ తగ్గించేసి మా స్టూడియో టెరస్లో అన్నిట్లో ప్యూర్ ఫుడ్ గ్రో చేద్దాం మా ఫామ్స్లో ప్యూర్ చేసేద్దాం సాయిల్స్ని అన్నిటినీ రిజ్యూనేట్ చేసేద్దాం అని ఒక వచ్చేసింది సో ఈ మధ్యన భారీ చేంజ్ వచ్చిందండి కంప్లీట్ చేంజ్ అవ్వాలి అనే థాట్ ఫుడ్ ఈజీగా దొరుకుతుంది కానీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది దొరకట్లేదు సో హాస్పిటల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం చూస్తున్నాము చాలా చిన్న చిన్న ఏజ్లోనే ఆల్ టైప్ ఆఫ్ హెల్త్ డిజీజ్ క్యాన్సర్ అనేది ఒక ఫ్యామిలీలో కామన్ అండ్ హెల్త్ ఇష్యూస్ కామన్ అయిపోయాయి సో ఇవన్నీ విన్నప్పుడు ఈవెన్ మన ఫ్యామిలీలో జరిగినప్పుడు ఏ టైప్ ఆఫ్ చేంజ్ వస్తే బాగుంటుంది అంటారు అంటే మనం వీ షుడ్ స్టార్ట్ క్వశ్చనింగ్ మనం వచ్చే ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ పెరుగుతుంది వీ షుడ్ అంటే అడగాల ఇప్పుడు వాళ్ళు అకౌంటబుల్ కావటం లేదు అడల్టరేటర్ అకౌంటబుల్ కావటం లేదు ఇప్పుడు చాలా సింపుల్ టెస్ట్స్ వచ్చినాయి నేను మొన్న చూశాను ఒక చోట నేను అది కూడా పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను మనం వాడే పదార్థాలని మనం ఇంట్లోనే ఎలా టెస్ట్ చేసుకుంటే దాంట్లో కలుషితం ఉందా లేదా అని తెలుసుకునేదానికి బద్ధకం పోవాలి ఓపిక బద్ధకం ఉంటే అన్నీ చేయగలం సో ఆ సింపుల్ టెస్ట్ తోటి పొద్దునే నేను టర్మరిక్ నీళ్లు తాగుతా అది ప్యూర్ టర్మరికా లేకపోతే దాంట్లో ఏమన్నా రైస్ పిండి కలిపిన టర్మరికా కలిపింది తెలిసిపోతాయి ఇలాంటి టెస్ట్ పెట్టాలా వీ మస్ట్ క్వశ్చన్ పీపుల్ నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు ఎలా తీసుకొస్తున్నావు ఆటోమేటిక్గా సిస్టమ్ మారిపోతుంది సో వ్యాపారం కోసం జనాల లైఫ్ తోటి ఆడుకునే బిజినెస్ మ్యాగ్నెట్స్ చాలామంది పెరిగిపోయారు సో పొద్దున్న లేచినప్పటి నుంచి మనం తాగే మిల్క్ నుంచి పడుకునేటప్పుడు వాటర్ దాకా ప్రతి ఒక్కటి పొల్యూట్ అయిపోయిందండి సో ఈ చేంజ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది అంటారా ఒక్కసారిగా చేంజ్ అవ్వదు మనం ఇఫ్ యూ స్టార్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ పుట్ ద రైట్ క్వశ్చన్స్ వాళ్ళని అకౌంటబుల్ చేస్తే దెన్ ఇట్ వచ్చేస్తుంది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే యాక్సెప్ట్ చేసేస్తున్నాం వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ వీ కెనాట్ యాక్సెప్ట్ ఎనీమోర్ బిగినింగ్లో అంటే స్నోబాల్ ఎఫెక్ట్ లాగా బిగినింగ్లో కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది ఒకసారి వచ్చేస్తే మాత్రం దెన్ ఐ థింక్ ద స్నోబాల్ గెట్ రియలీ స్ట్రాంగ్ అండ్ వర్కౌట్ అవుతుంది మీరు అనుభవంతో ఎక్స్పీరియన్స్తో ఇలా చెప్తున్నారు కదండి చేంజ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతే బాగుంటుంది ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి చాలామంది ఇప్పుడు నాకుందమ్మా నాకు లాస్ట్ ఇయర్ ఒకసారి జ్వరం వచ్చింది ఓ 7 రోజులు 8 రోజులు హాస్పిటల్లో పెట్టారు ఏం లేదని పంపించేశారు అంటే ఏంటంటే తర్వాత చదువుతూ ఉంటే ఎవ్రీథింగ్ దట్ ఐమ్ కన్స్యూమింగ్ ఈజ్ అడల్టరేటెడ్ సో మంచివి అని స్టార్ట్ చేశాను నేను లేజీ మ్యాన్ ఏదో షెల్ఫ్లో దొరికేది కొనేసి తిని ఇప్పుడు స్లోగా ఐ స్టార్టెడ్ రియలైజింగ్ ఇప్పుడు నేను రియలైజ్ అయితే మా ఫ్యామిలీ రియలైజ్ అవుతుంది మై డాటర్ ఇస్ ఆల్రెడీ రియలైజ్డ్ వాళ్ళు మారుస్తారు చేంజ్ అంటే ఎడిక్టివ్ హ్యాబిట్స్ని మార్చడం అంత ఈజీ కాదు కానీ బెనిఫిట్స్ చూడటం మొదలు పెడితే ఇట్ విల్ బికమ్ ఈజీ మన అలవాట్లని మనం అడాప్ట్ చేసుకోవట్లేదు పక్క వాళ్ళ అలవాట్లు వాళ్ళు దాని మీద మనం ఫోర్స్ చేస్తారు అది మన ఫుడ్ కాదు అది మనకు ఫోర్స్ చేస్తున్నారు ఈ మెక్డానల్డ్స్ కెంటకీ ఫ్రైడ్ చికెన్ కన్వీనియంట్ చేసేస్తున్నారు అవైలబిలిటీలోనే ఉండదు ఇప్పుడు మనం ఎక్కడికైనా ఒక ఎయిర్పోర్ట్కి వెళ్తే హెల్తీ ఫుడ్ కావాలంటే దొరకటంలా యూ ఓన్లీ గెట్ ఆల్ అడల్టరీ ఆల్ దీస్ ప్రిజర్వేటివ్ బేస్డ్ ఫుడ్ సో ఓన్లీ ఫ్రెష్ ప్యూర్ నాన్ ప్రిజర్వేటివ్ ఫుడ్ తినాలి అని మైండ్లో పెట్టుకొని మనం పొద్దున్నుంచి రాత్రి తినే దాంట్లో స్టార్ట్ చేస్తే కష్టంగా ఉంటుంది కానీ
బట్ ఈవెన్చువలీ విల్ విన్ ద వార్. సో మీరు చాలా బిజీగా ఉంటారు, స్పెషల్లీ ఈరోజు ఒక ప్రోగ్రామ్నే పెట్టేశారు సిరిధాన్యాలు అంటే, మీలో ఆ కసి రావడానికి మెయిన్ రీజన్ ఏంటండి? అంటే మన లేజినెస్, నాలో ఉన్న లేజినెస్సే ఆ కసిని తీసుకొస్తుంది. అంటే క్యాజువల్ యాటిట్యూడ్ అయిపోయింది. వేరే వాటిలో క్యాజువల్ యాటిట్యూడ్ అయితే వ్యాపారంలో అయితే మన వ్యాపారం పోతుంది, ఆరోగ్యంలో క్యాజువల్ యాటిట్యూడ్ అయితే ఆరోగ్యమే పోతుంది. దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ హెల్త్, అండ్ మన హెల్త్ బాగుంటే ఫ్యామిలీ హెల్త్ బాగుంటుంది, పిల్లల హెల్త్ బాగుంటుంది, మన ఆఫీస్ హెల్త్ బాగుంటుంది. సో స్టార్ట్ విత్ యువర్ ఫుడ్. మనం ఏం తీసుకుంటున్నామో స్టార్ట్ విత్ ఇట్ అని పెట్టాను. దాంతో చాలామంది ఎడ్యుకేటెడ్స్ అందరికీ ఒక అవేర్నెస్ వచ్చింది, ఫిట్నెస్కి వెళ్ళాలి అనే థాట్ చాలామంది, జిమ్కి వెళ్ళాలి అలా వెళ్ళాలి అని, కానీ ఫుడ్ విషయంలో అంత కాన్సన్ట్రేషన్ చేయకపోవడానికి మెయిన్ రీజన్. అంటే అక్కడ కూడా ఏమవుతుందంటే మన ఫిట్నెస్ ఉంది తప్పు, అక్కడ కూడా చేస్తారు ప్రోటీన్ షేక్స్, మిల్క్ షేక్స్, స్టెరాయిడ్స్, ఇది అయి కాదు, దే నాట్ నెసెసరీ. మన ఇప్పుడు మళ్ళీ ఇండియా ఇస్ అ ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్, మనకు అన్నీ ఉన్నాయి. ఆ నాలెడ్జ్ని మనం సరిగ్గా డాక్యుమెంట్ చేయక వేరే వాళ్ళు దాని మీద వచ్చేసేసి దాన్ని పక్కన పెట్టేసేసి మనం అన్నీ ఈజీ టు యూజ్ క్విక్ ఫిక్సెస్కి వెళ్ళిపోయాం. గో బ్యాక్ టు ద బేసిక్స్, విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్, దట్స్ మై పర్సనల్ ఫీలింగ్. యోగా ఉంది, డూ యువర్ యోగా, డూ యువర్ మెడిటేషన్, డూ యువర్ ప్రాణాయామ, అన్నీ ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ వెరీ చీప్, ఫ్రీ. ఎందుకు చేయటంలో పాపులరైజ్ కదా, దానికి జిమ్ వెళ్ళిపోయి 10,000 కట్టేసి, నాట్ నెసెసరీ. వీ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్ బై ఆర్ సెల్ఫ్స్. అలా స్టార్ట్ విత్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ అండ్ మనకు చేంజ్ వచ్చేస్తాం. గ్రేట్ అండి. మన స్టూడియోలో పెట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? మరి బర్గర్లు పిజ్జాలు ఇక్కడ చూడొచ్చా మేము? సురేష్ ప్రొడక్షన్స్లో అయితే మానిపించేసేస్తాను. మా స్టూడియోలో మొత్తం అన్ని టెరసుల మీద వెజిటబుల్ గార్డెనింగ్ పెట్టేసిపోతున్నాను, అండ్ ఆల్ ద వెజిటబుల్స్ ఇస్ ఫ్రీ ఫర్ మై స్టాఫ్. ఐ వాంట్ టు సీ గ్రో ఇనఫ్ సో దట్ దే వాళ్ళు హెల్తీ ఫుడ్ తీసుకెళ్లాలని. మళ్ళీ ఇప్పుడు రోజు ఇస్తారు స్నాక్లు, ఆఫీసులకు వచ్చిన వెంటనే స్నాక్లు, టీలు, కాఫీ, అవి ఎన్ని కట్ చేయగలిగితే అన్ని కట్ చేయమని చెప్పేశాను. మిల్లెట్ బేస్డ్ హెల్తీ బేస్డ్ స్నాక్స్ ఇవ్వండి, టీజు కాఫీస్ బదులు గ్రీన్ లీఫ్ కషాయాలు పెట్టండి, విల్ సీ హౌ ఇట్ చేంజెస్. ఒకసారి రెండుసార్లు చేంజ్ అవుతుంది, ఆటోమేటిక్లీ థింగ్స్ విల్ గెట్ బెటర్. ఎన్ని రోజులు అయింది సార్ ఈ చేంజ్, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? లాస్ట్ ఇయర్ ముందు సీడ్ పడింది, స్లోగా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు అసలు అయ్యే కనపడుతున్నాయి లైఫ్లో. సో ఐ విల్ రియలీ వర్క్ ఆన్ దిస్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మీరందరు నన్ను సపోర్టింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ అబౌట్. అందరికీ ఆ గ్రేట్ మెసేజ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆరోగ్యం కాపాడుకోవాలి. ఆరోగ్యం కాపాడుకోవాలంటే అడల్టరేషన్కి మనం దూరంగా ఉండాలి. మనకి ఓపిక ఉన్నంత వరకు మన ప్రెమిసిస్లోనే మనం పండించుకోవాలి. సో సురేష్ ప్రొడక్షన్లో జంక్ ఫుడ్కి అండ్ అడల్టరేషన్ ఫుడ్కి మేము దూరం పెట్టే ప్రయత్నం చేస్తామని సురేష్ బాబు గారు అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, మా టీవీ5 హైదరాబాద్.